రహస్యంగా ఉండే ఒక గది. ఎన్నో సంవత్సరాల క్రితం జరిగిన ఒక విషయం. ఒక రాజ్యం ఉండేది. ఆ రాజ్యంలోని మహారాజు దేనికి దయ చూపించరు. ఆయన మనసులో హఠాత్తుగా ఒకరోజు ఈ ఆలోచన ఎక్కడి నుంచి వచ్చిందో తెలీదు. నా రాజ్యంలో వృద్ధులనేవాళ్ళు ఎవ్వరు ఉండకూడదు. మహారాజా, మీరు ఏమంటున్నారు? మహారాజా, మన రాజ్యంలో ఉన్న వయసైన వాళ్ళు ఎంతమంది ఉన్నారో మీకు తెలుసా? మంత్రిగారు, నేనేమీ వినదలుచుకోలేదు. ఎంతమంది ఉన్నా సరే నాకవన్నీ అనవసరం. మహారాజు గారు చెప్పింది నిజమే. మీరు చెప్పేది నేను ఒప్పుకుంటాను మహారాజా. మహారాజా మన్నించండి, కానీ నాకు ఈ విషయం అస్సలు నచ్చలేదు. సిద్ధార్థ్, నేను ఒక విషయం తలుచుకుంటే అది తప్పకుండా జరగాలి. మహారాజా, మన చుట్టాళ్లే చాలా మంది వయసైన వాళ్ళు ఉన్నారు కదా. అసలు మీరందరూ ఏం మాట్లాడుతున్నారు? మహారాజా, మీరు ఆ సిద్ధార్థ్ చెప్పే మాటలు వినకండి. ఎప్పుడు ఇలాగే చెప్తూ ఉంటాడు. మంత్రిగారు, ఎంతమంది వృద్ధులు ఈ రాజ్యంలో ఉన్నారో వాళ్ళందరినీ వెంటనే ఈ రాజ్యం నుంచి తరిమేయండి. కానీ ఎందుకని మహారాజా? ఎందుకంటే వాళ్ళందరూ ఎందుకు పనికిరాని వాళ్ళు. కొత్తగా వాళ్ళు ఏమీ సృష్టించలేరు కూడా. తిని కూర్చోవడం తప్ప ఏమీ చేయలేరు. అందుకే వాళ్ళందరూ నాకు అనవసరం. కానీ ఎందుకని సాగదీస్తున్నారు? నేను చెప్పిన విషయం జరగాల్సిందే. ఇది నా ఆజ్ఞ. మహారాజా, మీరు చెప్పినట్లుగానే మేము చేస్తాం మహారాజా. మహారాజా, అయితే మా తాత పరిస్థితి ఏంటి? నన్ను వదిలి ఆయన ఉండలేరు మహారాజా. నువ్వు నా మాట వినకపోతే నేను నీకు శిక్ష విధించాల్సి ఉంటుంది. మహారాజు చెప్పింది విని వాళ్ల మంత్రులందరూ సిపాయిల్ని తీసుకుని ప్రతి ఇంటికి వెళ్లి అందులో ఉన్న ముసలివాళ్లు అందర్నీ బయటికి పంపించడం మొదలుపెట్టారు. ఇదే వాళ్ల పని అయింది. ఒకవైపు సిద్ధార్థ్ వెంటనే తన ఇంటికి వెళ్లి తన భార్య శకుంతల ఇంకా వాళ్ల తాతగారితోటి ఈ నిర్ణయం గురించి చెప్పాడు. తాత, శకుంతల, మహారాజా నాతో చెప్పారు ఆయన రాజ్యంలో ముసలివాళ్లు ఎవరూ ఉండకూడదంట. ఏ నిర్ణయం ఇదంతా? మహారాజుకి నచ్చ చెప్పేలాగా ఇక్కడ ఎవరూ లేరా? పెద్ద ఆయన పోయినప్పటి నుంచి ఈయన తీసుకునే ఏ నిర్ణయం బావులేదు. ఇప్పుడు మనం ఏం చేయబోతున్నాం? నేను తాతని ఇక్కడి నుంచి వెళ్ళనివ్వను. మహారాజుతో ఈ విషయం గురించి చెప్పాను, కానీ ఆయన పట్టించుకోవట్లేదు. నా దగ్గర ఒక ఆలోచన ఉంది. అది ఏ ఆలోచన చెప్పు. సిద్ధార్థ్, మీకు గుర్తుందా, మన వంటగదికి వెనకాల ఒక రహస్య దారుంది. దాని ద్వారాగా మన రహస్య గదిలోకి వెళ్ళచ్చు. అవును కన్నా, మంచి విషయం చెప్పావు. నేనే దాన్ని ముందు కట్టాను. ఆపదకాలంలో ఉపయోగపడుతుందనుకున్నాను. అరే అవును కదా, దాని గురించి నేను మర్చిపోయాను. నువ్వు గుర్తు చేశావు. మనం తాతయ్యని కావాలంటే అక్కడ దాచిపెట్టచ్చు. సరే, త్వరగా పనిచేద్దాం. మన దగ్గర సమయం లేదు. ఒకవైపు ఏమో వీరులు వస్తున్నారు. ఇలా సిద్ధార్థ్ వాళ్ల ఇంట్లోపలే వాళ్ల తాతగారిని ఒక రహస్యమైన గదిలో ఉంచాడు. ఆయనకి కావలసిన ఆహారం అందులోనే అందించేవారు. ఇలాగే కొన్ని రోజులు, నెలలు, అలాగే సంవత్సరాలు గడిచిపోయాయి. ఎవ్వరికీ ఈ విషయం గురించి ఏమీ తెలీదు. ఆ తర్వాత ఒకరోజు పక్క రాజ్యంలోని రాజు యుద్ధం ప్రకటించారు. మహారాజా, మన రాజ్యం మీద యుద్ధం చేయడానికి పక్కూరు మహారాజు వస్తున్నారు. మహారాజా, మనం అక్కడ వెళ్ళే తీరాలి. యుద్ధానికి సిద్ధం చేయండి మంత్రి గారు. మహారాజా, మన సిద్ధార్థ్ కనిపించట్లేదు. సైనికులారా, మీరు సిద్ధార్థ్ దగ్గరికి వెళ్ళి మహారాజు పిలిచారని చెప్పండి. మహారాజా, సిద్ధార్థ్ వచ్చేశాడు. మహారాజా, ఏమైంది? మన రాజ్యంలో యుద్ధం జరగబోతుంది. ఆ విషయం నీకు తెలుసా తెలీదా? మహారాజా, నేనేం చేయాలో నాకు తెలుసు. నేను అందుకే ఏర్పాట్లన్నీ చేశాను. రెండు వైపులా యుద్ధానికి ఏర్పాట్లు జరుగుతూ ఉన్నాయి. అలాగే యుద్ధం కూడా మొదలైపోయింది. ఎంతో మంది సిపాయిలు ఆ యుద్ధంలో చనిపోయారు. కానీ యుద్ధం మాత్రం కొనసాగుతూనే ఉంది. రోజులు గడుస్తున్నాయి. యుద్ధం చేసి చేసి సిపాయిలు అలసిపోయారు. వాళ్ల కోసం ఉంచిన ఆహారం కూడా పూర్తిగా ఖాళీ అయింది. ఇది వాళ్లకి ఒక పెద్ద ప్రమాదం అయ్యింది. సిద్ధార్థ్ ఏం చేయాలో పాలుపోక మహారాజు దగ్గరికి వెళ్లాడు. మహారాజా, మన రాజ్యంలో వీరులకి భోజనం ఖాళీ అయిపోయింది. ఇప్పుడేం చేద్దాం? ఒక పక్కేమో యుద్ధం జరుగుతుంది కదా. మంత్రిగారు, దీనికి ఒక మంచి ఉపాయం చెప్పండి. మనం ఏం చేయాలి? మహారాజా, నేనేం చెప్పగలను? మహారాజా, ఈ సంఘటన చాలా రోజులుగా జరుగుతూనే ఉంది. మహారాజా, నేను మీకు ముందే చెప్పాను కదా, మనం అసలు ఈ యుద్ధానికి ఒప్పుకోనుండకూడదు. మంత్రిగారు,
అసలు మీరు ఏం మాట్లాడుతున్నారు? ఇప్పుడే మీరు ఓటమిని అంగీకరిస్తున్నట్టు నాకు అనిపిస్తోంది. మహారాజా, మేము మీకు నిజం చెప్తాం మహారాజా. మహారాజా, ఆలోచించడానికి కొంచెం సమయం ఇవ్వండి. ఖచ్చితంగా ఏదో ఒక మార్గం దొరుకుతుంది. సిద్ధార్థ ఆలోచిస్తూ తన ఇంటికి వెళ్లాడు. తన భార్య శకుంతల ఇంకా వాళ్ల తాతయ్యతో దీని గురించి మాట్లాడుతున్నాడు. అప్పుడు తాతయ్య దీనికి ఒక మార్గం చెప్పారు. దీని గురించి నువ్వు అస్సలు దిగులు పడకు కన్నా, దీనికోసం నా దగ్గర మంచి ఉపాయం ఉంది. అదేంటో చెప్పండి, నాతో చెప్పండి తాతగారు. ఎందుకంటే ఇక్కడి నుంచి మీరు బయటికి వెళ్ళలేరు. ఏం కంగారు పడకు కన్నా, నేను నీకిది నేర్పిస్తాను. కొంచెం కష్టపడాలి, కానీ నేను చెప్పినట్టు చేస్తే ఫలితం ఉంటుంది. పర్వాలేదు, కష్టపడడానికి సిద్ధంగా ఉన్నాను. చలికాలం వస్తోందంటే చీమలన్నీ ఎండకాలమే చాలా కష్టపడి కొంచెం కొంచెంగా వాటికి కావలసిన ఆహారాన్నంతా చేర్చి పెట్టుకుంటాయి. అందుకని వాటి దగ్గర చాలా ఆహారం ఉంటుంది. నువ్వు అవి ఎక్కడున్నాయో చూసి జాగ్రత్తగా కనిపెట్టాలి. అక్కడ మీకు సరిపోయేంత ఆహారం దొరుకుతుందని నాకు పూర్తిగా నమ్మకం ఉంది. ధన్యవాదాలు తాతగారు. నా వీరుల సాయంతో ఖచ్చితంగా వెతకడం మొదలు పెడతాను తాతగారు. ఆ తర్వాత సిద్ధార్థ్ వాళ్ల సిపాయిల్ని మంత్రుల్ని తీసుకుని ఊర్లో ఉన్న పొలాల దగ్గరికి వెళ్లడం మొదలుపెట్టారు. అక్కడికి వాళ్లు వెళ్లిన తర్వాత రైతుల దగ్గర వాళ్లకి ఎన్నో వస్తువులు దొరికాయి. దారుణమైన పరిస్థితి వచ్చినప్పుడు సాయపడతాయని ఉంచారు. ఇక్కడ రండి, నాకు ఏం దొరికిందో వచ్చి చూడండి. మీరు చెప్పింది నిజమే. బియ్యం పప్పు ఇక్కడ చాలా ఉన్నాయి. సరే, ఇప్పుడే వీటిని మహల్కి మనం తీసుకువెళదాం. చాలా సరిగ్గా చెప్పారు. ముందుగా ఇక్కడ ఉన్న రైతుతో నేను మాట్లాడతాను. మంచి నిర్ణయం. మంత్రి గారు, మీరు ఇక్కడేం చేస్తున్నారు? మా రాజ్యంలో యుద్ధం జరుగుతున్న విషయం మీకు తెలుసు కదా. ఇప్పుడు అక్కడ వీరులకి కావాల్సిన భోజనం లేదు, అందుకే మీ దగ్గర నుండి తీసుకువెళ్దామని వచ్చాం. అయ్యా మంత్రి గారు, మీకు కావలసినంత ఆహారం ఇక్కడుంది. అందరికీ అవసరమనే మేమిదంతా జమ చేసుంచాం. ఈవలన్నీ ఎలా చేర్చి పెట్టుకుంటాయో మేము కూడా వీటిని అలాగే దాచి ఉంచాం. ఇది మీరు తీసుకోండి. సిద్ధార్థ్ మంత్రులు ఇంకా కొంతమంది వీరులు అక్కడున్న వస్తువులన్నింటినీ తీసుకుని రాజ్యానికి తిరిగొచ్చారు. అందరూ ఎంతో సంతోషంగా ఉన్నారు. ఈ విషయం మహారాజు గారికి తెలిసింది. ఆయన సిద్ధార్థ్ని ఎంతగానో పొగిడారు. సిద్ధార్థ్, ఈ ఆలోచన మీదే అని నాకు తెలిసింది. నువ్వు అద్భుతమైన పనిచేశావు. మిమ్మల్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నాను. కానీ ఈ విషయం మీకు ఎలా తెలిసొచ్చింది? మహారాజా, నన్ను మన్నించండి. నేను మీతో చెప్పలేను. మీరు నాకు శిక్షణ ఇస్తారు. మీరేం కంగారు పడకండి, ఏమీ జరగదు. నేను మాటిస్తున్నాను. అది మా తాతగారి ఈ ఆలోచన ఇచ్చారు. ఆయన ఎలా చేయమంటే నేను అలా చేశాను అంతే. ఏంటి, మీ తాతయ్య గారా? ఆయన ఇప్పుడు ఈ రాజ్యంలో లేరు కదా. మా తాత అంటే నాకు చాలా ఇష్టం. నా భార్య కూడా ఆయన లేకుండా ఉండదు మహారాజా. ఆయన లేకుండా మేమిద్దరం ఉండలేవు. అందుకే అతన్ని మా ఇంట్లో జాగ్రత్తగా దాచాం. ఆయన చాలా కాలం అక్కడే ఉన్నారా? ఇప్పుడు కూడా అక్కడే ఉన్నారా? అవును మహారాజా, నేను ఇంకా నా భార్య ఆయన్ని చూసుకున్నాం. సిద్ధార్థ్, నువ్వు నా కళ్ళు తెరిచావు. నేను చేసిన తప్పేంటో నాకు చూపించావు. నేను ఎంత తెలివి తక్కువవాణ్ణి. మహారాజా, అలాంటిదేం లేదు. ఈరోజు నాకు ఒక ముఖ్యమైన విషయం తెలిసింది. పెద్దవాళ్ళు తెలివితేటలు మన రాజ్యానికి ఎంతో ముఖ్యమని. మహారాజా, మన రాజ్యంలో ఉన్న వయసైన వాళ్ళందరినీ మనం తిరిగి తీసుకొద్దామా? మీరు సరైన మాట చెప్పారు. వాళ్ల దగ్గర నేను క్షమాపణ కోరుకుంటాను. వాళ్ళందరినీ వెంటనే త్వరగా ఇక్కడికి తీసుకురండి. మహారాజా వర్ధిల్లాలి, మహారాజా వర్ధిల్లాలి. ఇలా మహారాజు వాళ్ల రాజ్యంలో ఉన్న ముసలివాళ్లందరినీ మళ్లీ పిలవడం జరిగింది. అందరూ చాలా సంతోషిస్తున్నారు. మహారాజుని ఎంతగానో పొగిడి అక్కడి నుంచి వెళ్లిపోయారు. మహారాజు ఆయన చెప్పినవన్నీ ఒప్పుకున్నా మంత్రుల్ని కూడా తీసేయడం జరిగింది. వాళ్లు ఎందుకు పనికిరారు అని. మళ్లీ ఈ రాజ్యంలో అందరూ సంతోషంగా బ్రతకడం మొదలుపెట్టారు. పెద్దవాళ్ల ఆలోచనలే మన జీవితానికి ఒక మార్గాన్ని చూపిస్తాయి.